ఒక్కసారి చేతికి దొరికితే ఈ సామ్రాజ్యానికి నేనే మహారాణిని సీట్లో కూర్చుని అందరి చేత పని చేస్తాను దొరికిపోయాడు సైన్ చేయండి సార్ అయ్యే బాబోయ్ వెరీ హాట్ శక్తి ముసలిని బాగా రెచ్చగొడుతుంది ముసలిని ట్రాక్ లో పడుతుంటే వచ్చి డిస్టర్బ్ చేశాడు నాకు ప్రాబ్లం అదేంటండి నేను మీకోసం ఎంతో అభిమానంగా తీసుకొచ్చాను చూడండి మా ఆయనకి ఇష్టం లేని పని నేను ఏది చేయను ఓ అదా మీ ప్రాబ్లం వాడి గురించి మీకన్నా నాకే బాగా తెలుసు ఒక స్త్రీ ఎవరి కోసమో తన కోరికల్ని చంపుకోకూడదు అయినా మీ భర్తకి ఇష్టం లేదని మీ కోరికల్ని చంపుకోవడం వెరీ ఫూలిష్నెస్ చూడండి ఈ సారీ ఎంత అందంగా ఉందో అందమైన మీ శరీరాన్ని చుట్టుకోవాలని చూస్తుంది మీ కుండలపై పడితేనే ఈ చీరకింత అందం వచ్చేసింది అదే మీరు కట్టుకుంటే ఇంకెంత అందం వస్తుందో ప్లీజ్ కట్టుకుండండి ఈ చీరలో మీరింకా అందంగా ఉంటారు చూడాలని ఆశగా ఉంది ప్లీజ్ ప్రియగారు నా కోసం వెళ్ళండి ఒక్కసారి ఈ చీరలో నా కళ్ళకు కనిపించరు ప్లీజ్ బ్యూటిఫుల్ లేడీ ఇలా నా భార్యనే చూసుకోవాలి అని అనుకున్నాను కానీ నాకింకా పెళ్లి కాలేదు అయితేనే మీలో నేను ఏమీ
చూసుకోవాలనుకుంటున్నాను అది చూసుకుంటున్నాను ప్రియగారు మీరు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి అందుకోసం నేను ఏమైనా చేస్తాను దిస్ ఇస్ మై ప్రామిస్ ఓకే థాంక్యూ ప్రియగారు నేను అడిగినందుకు నా కోసం మీరు థాంక్యూ వెరీ మచ్ బై చీర కట్టుకుంటాను అనుకున్నానా నాకు నచ్చిన కలర్ రాహుల్ వస్తే చూపించాలి ఎప్పుడు వస్తావు రాహుల్ ప్రియా ప్రియా ఏం చేస్తున్నావు ఇందాక నుంచి కాలింగ్ బెల్ కొడుతున్నాను వినిపించడం లేదా మీరు అసలు లోపలికి ఎలా వచ్చారు ఇది నా ఇల్లు నా దగ్గర కూడా కీ ఉంటుంది అవును చీర బాగుంది యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అవును ఈ చీర ఇంతకు ముందు నీ దగ్గర లేదే ఇంతకు ముందే సారీ ఉంటేనే కదా ఇది ఈ రోజు తెచ్చారు అర్జున్ ఇచ్చి వెళ్ళారు ఈ చీరలో నేను చాలా బాగున్నాను కదా అర్జున్ వచ్చాడా నేను వద్దని చెప్పాను కదా ఎందుకు తీసుకున్నావు తన్ చాలా బాధపడ్డారు బ్రతిమలేరు నో ప్రియా ఐ కెనాట్ యాక్సెప్ట్ దిస్ ఇది మరి బాగుందండి తీసుకోకపోతే ఆయన బాధపడతారు తీసుకుంటే మీరు బాధపడతారు ఆయన తీసుకున్నంత మాత్రాన ఏమవుతుందండి ప్రియా కయ్యానికైనా నేయానికైనా సమౌజ్జీలై ఉండాలి ఇంత ఖరీదైన గిఫ్ట్స్ మనం తీసుకోవడం ఆ తప్పే మనం తిరిగి వారికి ఇంత ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వలేం మీరు సంపాదించే రూపాయి బిక్క చచ్చి కుయ్యో మొర్రో అంటుంది ఎదుటివాడి జోబులో ఉన్న 1000 రూపాయల నోట్ అంటే మీ రూపాయికి భయం అంతేనా నువ్వేం మాట్లాడుతున్నావు నేను ఉన్నదే అంటున్నాను అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్నట్టు మీరు తీసుకొచ్చి ఇవ్వలేరు వేరొకరు తెచ్చినా ఒప్పుకోరు వాడు తెచ్చింది చాక్లెట్ ఏమీ కాదు నేనేం చిన్నపిల్లం కాదు అదే అర్థం చేసుకోమంటున్నాను నేను అందరిలాంటి స్త్రీనే కావచ్చు కానీ మన పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా మిమ్మల్ని కట్టుకున్నప్పటి నుంచి నేను చేస్తున్న పని అదే అది కాదు ప్రియా చూడండి నేనేమీ అతన్ని దేవుడి నుంచి తీసుకోలేదు అతను తెచ్చాడు బాధపడ్డాడు తీసుకున్నాను దట్స్ ఆల్ దానికి మీరు ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదు కాళ్ళు కడుక్కునేస్తే మీరు సంపాదిస్తున్న నీళ్ల పప్పు అన్నం కలిసి తిందాం తినండి